डॉक्टर स्वप्न प्रिया, कंसल्टेंट डर्मेटोलॉजिस्ट, कॉस्मेटोलॉजिस्ट एंड ट्राइकोलॉजिस्ट फ्रम केयर हॉस्पिटल्स बंजारा हिल्स अंडी। मैं मालाकने टापिक वेरी पीपल डिस्कस इष्टपड़न टापिक अंत वाल प्रॉब्लम उपकड़ा सफर प्रॉब्लम गुरी माटदा मेन थिंग एंटे यूजुअली प्राइवेट पार्ट्स स्किन इश्यूस एरिया स्किन इश्यूस एंटे अटे इचिंग लागा रावडं अक्कड पैचेस लागा उंडडं लेदंटे एर्रगा तोलिपोयिनट्टु स्किन अनेदी कट अयिनट्टु अनिपिंचडं लेदु अक्कड एदैना पिंपल्स लागा ग्रोथ लागा उंडडं इवन्नी वेरी कामन प्रॉब्लम्स अंडी। यूजुअली ई प्रॉब्लम्स डेफिनेटली मनं वरी अव्वाल्सिन आ प्लेस लो उंदी अंटे एदो अंदरिकी चाला बैड फीलिंग अंटे नेनु एदैना मिस्टेक चेयडं वल्ल अला जरिगिंदा लेदंटे नेनु प्रॉपर हाइजीन मेंटेन चेयकुंडा उंडडं वल्ल इला वच्चिंदा अंदरु ना गुरिंचि एमनुकुंटारु अंटे नेनु हेल्दीगा प्रॉपर्गा उंडनु నీట్గా ఉండను నా గురించి అనుకుంటారు లేదంటే అవతల వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు నా గురించి అనే రాంగ్ నోషన్లో చాలామంది హెల్త్ ఇష్యూస్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు డెఫినెట్లీ అండి ఆ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటంటే ఒకటి ఎక్కువ స్వెట్టింగ్ ఉండడం టైట్ క్లోదింగ్ వేసుకోవడం లేదు అంటే క్రౌడెడ్ ప్లేసెస్లో అండ్ పర్టికులర్లీ హాస్టల్స్లో పిల్లలు చాలామంది హైజీన్ మెయింటైన్ చేయడానికి ఆప్షన్ ఉండదు అంటే వాళ్ళ క్లోదింగ్ ప్రాపర్గా వాష్ చేసుకోకపోవడము లేదంటే వెట్ క్లోత్స్ అలాగే ఉండడము అలాంటివి మోర్ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ ఓవర్ క్రౌడింగ్ వల్ల ఒకరికి ప్రాబ్లం ఉండి వాళ్ళు చెప్పుకోకుండా ఉండడం వల్ల వాళ్ళతో పాటు అదే రూమ్లో ఉండడము అండ్ అదర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. ఫస్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి స్కేబీస్. స్కేబీస్ అనే ప్రాబ్లంలో వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. అడిషనల్గా వాళ్ళకి వేళ్ల మధ్యలో ఇచ్చింగ్ ఉండడము, పొట్ట మీద ఇచ్చింగ్గా ఉండడం, అండర్ ఆర్మ్స్ అండ్ ఈవెన్ బ్రెస్ట్ ఏరియాలో కూడా వాళ్ళకి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. అండ్ ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ పర్టికులర్లీ నైట్ టైం చాలా సివియర్ అవుతుంది. సో ఇవి మోస్ట్ కామన్ సింప్టమ్స్ అండి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఉండే ఏర్ ప్లేస్లో అంటే రూమ్లో కానీ ఎవరికైనా ఉంటే డెఫినెట్లీ అందరూ సమెంటేనియస్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 15 డేస్లో కంప్లీట్లీ వితౌట్ ఏ ఇచ్చింగ్ ప్రాబ్లం లేకుండా మీరు హ్యాపీగా రికవర్ అవుతారండి. నెక్స్ట్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి తామర్. దీంట్లో వీళ్ళకి రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా ఏదో రెడ్గా కానీ నల్ల మచ్చల్లాగా కానీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవి రౌండ్ ప్యాచెస్ లాగా ఉండి సైజ్ ఇంక్రీజ్ అవ్వడము అండ్ అదర్ బాడీ పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అలాంటి రౌండ్ ప్యాచెస్ ఈవెన్ హ్యాండ్స్, ఫేస్, ఈవెన్ కొంతమందికి అండర్ ఆర్మ్స్లో కూడా వస్తుంది. సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ ప్యాచెస్, సైజెస్ ఆఫ్ ప్యాచెస్ అనేది మారుతుంది. దీనికి చాలామంది అన్నెసెసరీగా ఎందుకు చూపించుకోవాలి, 1 or 2 ప్యాచెస్ ఏ ఉన్నాయి కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో క్రీమ్ తెచ్చేసుకొని ట్రై చేసి వాడితే తగ్గిపోతుంది సో ఎందుకు అన్న సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం దీనికోసమని అనుకుంటారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి మెడికల్ షాప్కి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అవతల పర్సన్కి మీకు ఉండే ప్రాబ్లం ఏంటనేది తెలియదు అండ్ హీఈస్ నాట్ ఎ డాక్టర్. సో అలా ఉన్నప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు ఎలా ఇవ్వగలరండి. అండ్ దీంట్లో కూడా చాలా కాంబినేషన్ క్రీమ్స్ సజెస్ట్ చేస్తుంటారు బికాస్ ఏంటంటే మీకు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు. సో వాళ్ళు యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్, స్టెరాయిడ్ అలా యాంటీ పారాసైటిక్ ఇలా కాంబినేషన్ ఉండే క్రీమ్స్ దాన్ని మల్టిపుల్ బ్రాండ్స్లో చాలామంది మార్కెట్లో ఉన్నాయండి ఇలా 4 కాంబినేషన్స్ ఉండే క్రీమ్స్. సో నెవర్ యూజ్ ఎ కాంబినేషన్ క్రీమ్ అండి. ప్రాపర్ క్రీమ్ వాడకపోతే రేపు మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మీకు రెస్పాన్స్ రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ దీని ఈ క్రీమ్స్ వల్ల మీ స్కిన్ మీద చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే మీ స్కిన్ ఆ ఏరియాలో పర్మనెంట్గా వైట్ అయిపోవడం, స్ట్రెచ్ మార్క్స్ లాగా రావడము, స్కిన్ సెన్సిటివ్ అయిపోవడము, దురద ఇంకా సివియర్గా అవ్వడం, స్క్రాచ్ చేసుకుంటే బ్లీడింగ్ లాగా కూడా వచ్చేసేంత పల్చగా పేపర్ లాగా స్కిన్ అయిపోతుందండి. సో డెఫినెట్లీ ఓవర్ ద కౌంటర్ ట్రీట్మెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడూ తీసుకోకండి. ప్రాపర్గా యాంటీఫంగల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా మీ ప్రాబ్లమ్ని 1 to 2 months కంట్రోల్ చేసేయచ్చు. సో ఇలాంటి ఈజీలీ హ్యాండిల్ చేయగలిగే ప్రాబ్లమ్స్ని అలాగే వదిలేయడం వల్ల ఇంకా వర్సన్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్ ద ఎర్లీ స్టేజ్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబబ్లీ వితిన్ 2 to 3 weeks మీరు ఈ ప్రాబ్లం నుంచి రికవర్ అవుతారండి. అండ్ అదర్ ప్రాబ్లమ్స్ అండి యూజువలీ హర్పిస్ ఇన్ఫెక్షన్ కానీ మొలస్కన్ కంటేజియోజం అని వైరల్ వార్డ్స్ అని చిన్న చిన్న గ్రోత్స్ లాగా కనిపిస్తాయి. హర్పిస్ ఇన్ఫెక్షన్లో ఏంటంటే అక్కడ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా అయ్యి అవి బ్రేక్ అయిపోయి చిన్న అల్సర్స్ లాగా ఫామ్ అవుతాయండి. బట్ ప్రాపర్ యాంటీవైరల్ మెడికేషన్ వేసుకుంటే మీరు తొందరగా రికవర్ అయిపోయి కంఫర్టబుల్గా ఉండగలరు. ఈ టైంలో ఏంటంటే 1 to 1 person to 1 person స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పార్ట్నర్స్ కూడా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అదర్ ప్రాబ్లం మొలస్కన్ కంటేజియోజం, వైరల్ వార్డ్స్, ఈ 2 వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. దీంట్లో ఏంటంటే ఒక చిన్న చిన్న కురుపుల్లాగా పింపుల్స్ లాగా ఉంటాయి. వీటిల్లో నొప్పి, దురద, మంట అలాంటి ఏ ఇబ్బంది ఉండకపోవడం వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏదో చిన్న పింపుల్ అయింది అదంతా కదే మానిపోతుంది అని చాలా రోజులు వెయిట్ చేసి వదిలేయడం వల్ల మీకుండే లీజన్స్ 1 or 2 ఉండేవి ఇంకా చాలా నెంబర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సే 10-15 దాకా పెరిగిపోవడము ఇంకా అదర్ ప్లేసెస్లో ఇవి కూడా వేళ్ల మీద లేదు అంటే
ఫేస్ మీద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ప్రాపర్గా ఏంటంటే క్రీమ్ కానీ లేదు అంటే ఎర్లీ స్టేజ్ ఉంటే 1 or 2 ఉంటే తీసేసుకొని మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయొచ్చు. సో డెఫినెట్లీ అండి, ప్రైవేట్ పార్ట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాటి నుంచి కూడా మీరు రికవరీ పొంది నార్మల్గా అందరిలాగే హెల్తీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చండి. We will be covering all topics which commonly affect patients on a day-to-day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.